హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది నాకు కలిసినప్పుడు కానీ బయట తర్వాత నా ఛానల్ చూసిన కొంతమంది అప్కమింగ్ రైటర్స్ లాగా ట్రై చేస్తున్న వీళ్ళంతా నన్ను అడుగుతూ ఉంటారన్నమాట, అన్నా నా దగ్గర ఒక మంచి కథ ఉంది, దాన్ని ఇస్తానన్నా, చెప్పన్నా, అది ఎవరికి చెప్పాలి, నా దగ్గర మా చాలా మంచి కథలు ఉంది అన్నా, అది ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు అని అడుగుతూ ఉంటారు. కొంతమంది ఏమో అన్నా నాకు నేను బాగా రాస్తానన్నా, కథలు బాగా రాస్తాను కానీ సినిమా కథ ఎలా రాయాలి ఏంటి అనేది తెలియదు, ఎలా రాయాలన్నా, ఏం రాస్తే సినిమా కథలు, ఎలాంటి కథలు రాస్తే సినిమాలు తీయచ్చు అన్న అని కూడా అడుగుతూ ఉంటారు. ఈ వీటికి నేను నాకు తెలిసిన అనుభవం, నాకున్నటువంటి ఇన్ని సంవత్సరాల అనుభవం మీద నేను మీకు వాళ్ళందరికీ తెలియాలని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కథ చెప్పాలి లేదంటే ఒక కథ రాయాలి అని అనుకున్నప్పుడు చాలా కథలు దొరుకుతాయి మనకి. సినిమాలన్నీ కూడా సమాజంలోంచి వచ్చిన కథలే, మన చుట్టూ ఉన్న పాత్రలే. ఇప్పుడు మీకు కనిపించే ఇన్సిడెంట్లే, ఒక న్యూస్ పేపర్ నుంచి కూడా కథలు తయారవుతూ ఉంటాయి. అంటే ఒకప్పుడు రామోజీరావు గారు సినిమాలన్నీ కూడా ఆయన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక వార్తను తీసుకుని దాన్ని కథగా తయారు చేయించేవారు అన్నమాట, రైటర్స్ని పెట్టి. అలా ఆయనన్నీ వాస్తవిక కథలే చేసేవాడు. ఇప్పుడు మౌన పోరాటం కానీ, అలాగే మయూరి కానీ, ఇలా అశ్విని కానీ, అంటే స్ట్రగుల్స్ నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్ స్టోరీస్ అన్ని తీసుకుని కథలుగా చేసేవాడు. అలాగే మనకి ప్రతి మనకి చదివే అలవాటు బాగా ఉంటే కనుక మనకి కథకి పాయింట్ దొరకడం అనేది దొరికేస్తుంది. కానీ దాన్ని ఎలా రాయాలి ఏంటి అనేది మాత్రం మనం దాన్ని చూసి నేర్చుకోవాల్సిందే. కొంతమంది సినిమాలు చూసి నేర్చుకుంటారు, అంటే సినిమా కథ ఎలా రాయొచ్చు, సీన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది అలా కూడా నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు బయట మార్కెట్లో కూడా చాలా బుక్స్ దొరుకుతున్నాయి. మన సీనియర్ రైటర్స్ పచ్చూరి గోపాలకృష్ణ గారు, చాలామంది సీనియర్ రైటర్స్ అంతా కూడా మంచి మంచి పుస్తకాలు రాశారు. హౌ టు రైట్ స్టోరీస్ అని, డైరెక్షన్, అంటే స్క్రీన్ ప్లే ఎలా రాయాలని, కథ ఎలా మొదలు పెట్టాలని, కథకి ఎలాంటి విషయాలు ఉంటే కథగా రాయొచ్చు అని కూడా ఆయన చాలా పుస్తకాలు రాశారు. మనకు బయట కూడా చాలా దొరుకుతాయి, ఆన్లైన్ కూడా దొరుకుతాయి. ఫస్ట్ మనం అలా పర్ఫెక్ట్గా తయారైన తర్వాత, అంటే మనం రైటర్, మనం కథలు బాగా రాస్తున్నాము, మన కథ అందరూ వింటున్నారు అనేది ముందు మనం చెక్ చేసుకోవాలి. అది పెద్ద విషయం కాదు. ఫస్ట్ మీరు కథ రాసుకున్నారు అనుకోండి, ఒక పేజీ పేజీన్నర కథ రాసుకున్నారు, ఆ కథని ముందు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, లేదా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అలా చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తారు బాగుంది బాగాలేదు ఏంటనే చెప్తారు. దాన్ని బట్టి మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు, మీ కథని ఏదైనా మ్యాగజైన్ పంపించండి, ఇవాళ చాలా పత్రికలకి వాటికి పంపించండి, ఏదో ఒక మ్యాగజైన్లో పడింది అనుకోండి, అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అసలు మీరు రాసేది కథ కరెక్టా కాదా, మీ ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా, మీరు కథలు రాయగలుగుతున్నా లేదా అనేది అలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత మీరు కథని తీసుకోవచ్చు. అంటే ఒక సినిమాగా కథను తీయాలి అంటే దాంట్లో ఏదో ప్రత్యేకత ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు, పారిపోయి పెళ్లి చేసుకున్నారు, ఇది ఒక కథ అనుకున్నాం. కానీ ఆ కథ ఎందుకు చూడాలి, అది జనరల్గా అందరూ అది చోట్ల జరిగేది, అలా అలా అంటే చాలా సాఫ్ట్గా అలా అనిపిస్తూ ఉంటుంది. అదే మీరు కథ మొదలెట్టే విధానం, అంటే కథలన్నీ కూడా ప్రేమ ఉంటాయి, కుటుంబ కథలు ఉంటాయి, తర్వాత అన్ని ఎమోషన్స్తో కూడుకున్న కథలే ఉంటాయి, ఒక ఛాలెంజింగ్ ఉంటాయి, అచీవ్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి కథలే ఉంటాయి. ఎవరు తీసుకున్నా ఏమి ఉంటాయి. ఇప్పుడు ప్రేమ కథలు అంటే అందరూ తీసే ప్రేమ కథలు అన్ని ప్రేమ కథలే, కాకపోతే ఆ ప్రేమ ఎలాగా వాళ్ళు సక్సెస్ చేసుకున్నారు అనేది కొంచెం కొత్తగా అనిపించాలి అనమాట. అలాగే కథ మొదలు పెట్టేటప్పుడు కూడా అలా కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ఇప్పుడు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా లవ్ స్టోరీ, అంటే ఓపెన్ చేయడమే హీరోయిన్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతా ఉంటుంది, అంటే అక్కడ నుంచి మొదలవుతుంది. అంటే కథ చెప్పడం అనేది వెనకాల అది లవ్ స్టోరీ అయ్యి ఉండొచ్చు, బట్ కానీ కథను చెప్పే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది.
అంటే అనుకుంటారు అప్పుడు చాలా మంది, మేము లవ్ స్టోరీలు రాస్తున్నాం కదా, మాకు తెలిసిన కథలు చాలా ఉన్నాయి, ఇది కూడా మా కథ చాలా బాగా సినిమా తీస్తే అద్భుతంగా ఆడేస్తుంది ఇలా అనుకుంటారు. కానీ దానికోసం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని మన కథని ఎందుకు సినిమా తీయాలి, మన కథలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఏం కొత్తగా మనం చెప్తున్నాం, మన కథని ఎలా కొత్తగా మనం రాస్తున్నాం, ఇలాంటివన్నీ చూసుకుంటే బాగుంటుంది. దాని గురించి అంటే నాకు చెప్పే మిత్రులకి ఏంటంటే, సినిమా కథలు ఏమి దాని గురించి ఏమి పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందు జరిగే ఇన్సిడెంట్స్, మన కళ్ళ ముందు జరిగే సన్నివేశాలు, మనకు తెలిసినవి, విన్నవి, చదివినవి, వీటిలో నుంచే కథ తీసుకోవచ్చు. కానీ ఆ కథని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మాత్రం మీరు డిఫరెంట్గా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద రైటర్స్ రాసిన బుక్స్ ఉన్నాయి, అవి తీసుకుని ఇప్పుడు ఉన్న పాయింట్ చిన్నదే ఉంటుంది అన్నమాట. సర్పయాగం ఒక సినిమా ఉందండి, ఆ సినిమా ఏంటంటే అప్పట్లో ఒక తండ్రి అంటే ఒక కూతుర్ని ఒక అతను లవ్ చేసి తీసుకెళ్లి తన ఫ్రెండ్స్ ద్వారా రేప్ చేసి చంపేశాడు. రేప్ చేశాడు, తర్వాత అమ్మాయి వచ్చి సూసైడ్ చేసుకుంది అనుకుంటా. అయితే అప్పుడు ఆ తండ్రి వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడు. అది రియల్ ఇన్సిడెంట్. అది ఆ రియల్ ఇన్సిడెంట్ ని అద్భుతంగా పరిచయం బ్రదర్స్ వాళ్ళు సినిమా తీశారు. శోభన్ బాబు గారు ఆ క్యారెక్టర్ చేశారు. ఆయన ఇంకా జైలుకి వెళ్ళి వచ్చి ఇప్పుడు ఉన్నట్టు ఉన్నాడు అనుకుంటా. ఆయన బయటే ఉన్నారు ఆయన, ఆ తండ్రి. అంటే తన కూతుర్ని పాడు చేసిన వాళ్ళని మొత్తాన్ని కిరాయి రౌడీలు పెట్టి మరీ చంపించాడు ఆయన. అంటే అది పేపర్లో వచ్చింది, అది రియల్ ఇన్సిడెంట్. దాన్ని చక్కగా అద్భుతంగా తీశారు సర్పయాగం అనే ఒక సినిమాతో. దాంట్లోనే రోజాని కూడా ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. అలా అంటే మనకు తెలిసిన కథలే, మనం చూస్తున్న ఇన్సిడెంట్స్ చాలా కొత్తగా ఉంది కదా. ఒక తండ్రి తన కూతురుని పాడు చేసిన వాళ్ళని, ఆ కూతురు చనిపోయిన తర్వాత పగ ఎలా తీర్చుకున్నాడు, అంటే తను చేయలేడు పాపం, తన పెద్ద తనకి చంపడం రాదు, తనకేమి భయం, తన వెళ్ళి మనం చంపలేడు. కానీ తన ఆస్తినంతా కూడా పెట్టి వాళ్ళని కిరారౌడీల్ని పెట్టి వాళ్ళకి డబ్బిచ్చి మరీ చంపించాడు. చాలా గర్వంగా ఆయన వెళ్ళి లొంగిపోయాడు. అందరు చనిపోయిన చంపేసిన తర్వాత, వాళ్ళని చంపిన తర్వాత ఆయనే చాలా ధైర్యంగా వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి జైలు కూడా చేసి ఆయన బయటకు వచ్చేప్పుడు బయటే ఉన్నదన్నమాట. ఇలా ఒక కథలో ఒక కొత్తదనం అలా ఏదన్నా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలా మీరు కథలు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కొత్త పాయింట్స్ ఏమన్నా ఉంటే, కొత్తగా అనిపిస్తే దాన్ని మాత్రం మీరు కథగా రాయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ పాయింట్ని ఎలా కథగా రాయాలి అనేది మీకు చాలా బుక్స్ ఉన్నాయి, అవన్నీ చదివి కూడా రాయండి. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళలో ఒక ఆర్ట్ ఉంటుంది, కాకపోతే దాన్ని ఎలా బయటికి తీయాలనేది చాలామంది తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు కొంచెం అన్న అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. బట్ కానీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళకున్న టాలెంట్ని చూపించుకోవడం తప్పులేదు. అది వాళ్ళ మేధోశక్తి, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పర్సనల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఒక టాలెంట్, అది ఆ టాలెంట్ని డెఫినెట్గా అందరూ బయట చూపించుకోవాలి. దానికి ఒక ప్లాట్ఫామ్ కూడా కావాలి. ఫస్ట్ మన కథని మంచిగా తయారు చేసుకుంటే కనుక ఆ కథని ఎవరికి చెప్పాలి ఏంటి అనేది కూడా నేను తర్వాత వీడియోలో మీకు చెప్తాను. నా ఛానల్ చూస్తూ ఉండండి. అంటే నేను ఇప్పుడు ఒక మూవీకి సంబంధించినటువంటి లొకేషన్స్ అలాగే ఫోటోషూట్స్ అన్నీ చేస్తాను, నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ నేను మూవీస్ చేసినా కానీ ఎవరు ఎన్ని సినిమాలు చేసిన ఫ్రెండ్స్, 100 సినిమాలు చేసిన డైరెక్టర్ కూడా 101వ సినిమా ఫస్ట్ సినిమా ద్వారానే ఉంటుంది. ఎందుకంటే ఆ కథ వేరు, ఆ పరిసరాలు వేరు, ఆ ఆర్టిస్టులు వేరు. అలా దానివల్ల వాళ్ళకి మళ్ళీ మొదటి సినిమా తీసినట్టే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కూడా అదే వెంటలో ఉన్నాను. మీకు కనుక నా ఛానల్ ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న ఎవరు ఉంటే కనుక వెళ్ళి చూడండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. స్టార్టింగ్లో నేను పెట్టిన ఒక 30 వీడియోస్ అద్భుతంగా ఉంటాయి అవన్నీ కూడా. ఈ రోజుల్లో ఆ వీడియోస్ చేయడం ఎవరి వల్ల కాదు, ఆర్టిస్టులు కూడా చాలామంది లేరు ఈ రోజున. ఒకసారి చూడండి, మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.